బాబు ప్లస్ రేవంత్ సూపర్ ప్లాన్. రేవంత్ రాజీనామా చేశాడు, టీడీపీకి ఓ రాజీనామా పడేశాడు, ఎమ్మెల్యేగిరికి ఓ రాజీనామా పడేశాడు. అసలు చంద్రబాబు రేవంత్డికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదట తెలుసా? టీడీపీ నుంచి గెంటేసి కాంగ్రెస్లోకి వెళ్లకుండా చూడాలని అంతటి బీజేపీ అమిత్ షా చంద్రబాబును కోరాడట. టీడీపీ విషయంలో రేవంత్ వైఖరిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నాడట. రాజీనామా చేయకపోతే సస్పెండ్ చేస్తాను, ఏమనుకుంటున్నావో అని బెదిరించాడట. అందుకే రేవంతుడికి రాజీనామా చేయక తప్పలేదట తెలుసా? ఇదిగో ఇలాంటి వార్తల్ని నవ్వుతూ చదివి వదిలేయండి. ఇందులో రేవంతుడిపై చంద్రబాబుకు కోపం లేదు, చంద్రబాబుపై రేవంతుడికి కోపం లేదు. ఇప్పటికీ సడలరి విశ్వాసం, విధేయత, చెప్పింది చేసే హనుమంతుడి భక్తి పదిలంగా ఉన్నాయి. అంతేకాదు ఓ సూపర్ ప్లాన్ ప్రకారమే రేవంత్ బయటకు వచ్చాడు, కాంగ్రెస్లో పక్కాగా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే చేరుతున్నాడు. ఇది కథ. అది ఎలా సాధ్యమంటారా? అదే చంద్రబాబు మార్క్ రాజకీయం. అందులో రేవంత్ ఒక పావు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మారుతున్న తెలంగాణ రాజకీయాలే కాదు, ఏపీ జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు వేవు విచిత్రమైన స్థితిలో ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గానికి స్వాగతం అంటూ కేసీఆర్ రారమ్మని కౌగిలింతక పిలుస్తున్నాడు. చంద్రబాబు కాదనలేడు, కాదంటే కేసీఆర్తో గోక్కోలేడు. అలాగని మనస్ఫూర్తిగా కేసీఆర్ని అలుముకుని ఆనందంతో గంతులేయలేడు. బిడ్డ కలిసి రాకపోతే నీ కర్మ అన్నట్లుగా ఉంటుంది కేసీఆర్ దోస్తీ ప్రతిపాదన. తన చేతిలో ఓటుకు నోటు కేసు ఉంది. సో వెలమ కమ్మ స్నేహానికి తను చేతులు కలుపుతాడు, కలపక తప్పదు. అయితే ఈ కమ్మ వెలమ సమీకరణలో రేవంత్ వంటి యాంటీ వెల్కమ్ ఇమడడు. సో తను బయటకు వెళ్ళక తప్పదు. చంద్రబాబుకు అది తెలుసు. ఈ వెల్కమ్ సమీకరణకు రేవంత్ అడ్డంకిగా కూడా మారతాడు. ఎలా? కేసీఆర్ ఏ స్థితిలోనూ రేవంత్ పొడను సహించడు, అలాగే కేసీఆర్ పొడ రేవంత్కు గిట్టదు. ఈ వైరం రాజకీయాలకు అతీతం. రేవంత్కున్న పొలిటికల్ యాంబిషన్స్ మరీ ఎక్కువ. సో చంద్రబాబు ఏం చెప్పాడు? అందుకే తనే ప్లాన్డ్గా రేవంత్ బీజేపీలోకి వద్దు, కాంగ్రెస్లోకి వెళ్ళన్నాడు. ఎందుకంటే తనకు బీజేపీకి సంబంధాలు సరిగ్గా లేవు, మోదీకి చంద్రబాబు పొడగెట్టడం లేదు, దూరం పెరిగింది. ఒకవైపు కేసీఆర్ బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ టీఆర్ఎస్ అనే ఈక్వేషన్ కోసం వ్యూహరచన చేస్తున్నా సరే, మోదీతో రిలేషన్స్ పునరుద్ధరణ జరుగుతాయా లేదా అనేది చంద్రబాబుకు డౌటే. ఆ స్థితి వస్తే చంద్రబాబు సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీకి గుడ్ బై అంటాడు. కాంగ్రెస్ కోరుకుంటున్నది కూడా అదే. యూపీఏలోకి రమ్మంటున్నది, యాంటీ బీజేపీ ఫోరంలోకి స్వాగతిస్తున్నది. కొద్ది రోజులుగా జగన్పైనే రఘువీరారెడ్డి విసుర్లు చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ ధోరణికి కారణం అదే. ఇందులో రెండు ప్రయోజనాలు. తనకేపీలో ఎలాగూ కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు, కలిసినా కలవకపోయినా తనకేమీ నష్టం లేదు. కానీ తెలంగాణలో ఒకవేళ కేసీఆర్ ప్లాన్ అడ్డంగా బెడిసికొడితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన మనిషి ఎలాగూ కాంగ్రెస్లో మంచి పొజిషన్లో ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. తన ఆస్తులకు రేవంతుడే రక్ష. ఒకవేళ కేంద్రంలో మోదీ గనుక దెబ్బతింటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడితే, అలాగే బీజేపీతో పాటు కలిసి ఉండలేని స్థితి వస్తే తను యూపీఏకే జై కొడతాడు. కాంగ్రెస్ కూటమికి సరైన సీట్లు రాకపోతే ఇక తనే చక్రం అందుకుంటాడు. ఇదే కేసీఆర్ తదితరులతో కలిసి ఢిల్లీ పాలిటిక్స్ను తిప్పడం మొదలు పెడతారు. అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు తన కోవర్ట్గా రేవంత్ను కాంగ్రెస్లోకి పంపిస్తూ ఉంటే కాంగ్రెస్ ఎందుకు ఊరుకుంటుంది? తనకు నష్టమేమీ లేదు కాబట్టి తెలంగాణలో కేసీఆర్ని ఢీకొట్టి సవాల్ విసిరే నేత వస్తూ ఉంటే ఎందుకు వద్దంటుంది? చంద్రబాబుతో ఒక లింకు తన చేతుల్లోకి వస్తూ ఉంటే ఎందుకు అభ్యంతరం పెడుతుంది? ఎలాగూ తనే యాంటీ బీజేపీ కూటమిలోకి చంద్రబాబును రమ్మంటున్నది కదా. ఓసారి రేవంత్ చంద్రబాబుకు రాసిన లేఖ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎక్కడా చంద్రబాబు పట్ల ధిక్కారం లేదు. అదే విధేయత, ఎన్టీఆర్పై భక్తి, చివరకు భువనేశ్వరి మేడం పట్ల కూడా విధేయత, కృతజ్ఞత. ఎక్కడా ఒక్క పొల్లు మాట లేదు. పూర్తిగా కేసీఆర్ పైనే ఆగ్రహ ప్రకటన. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగానే రాజీనామా చేస్తున్నాడట. అంతే, సేమ్ చంద్రబాబు చూపిన బాటలోనే, అదే స్ఫూర్తితో అడుగులేసేస్తున్నాడట అన్నట్టు రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కూడా చంద్రబాబుకే ఇచ్చాడట. మరి దాన్ని తెలంగాణ స్పీకర్కు పంపించి రేవంత్ ప్రతిపాదిస్తున్న ఉప ఎన్నికకు మార్గం వేస్తాడా, భయపడిపోతాడా? ఇది రేవంత్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖ
పూర్తి పాఠం.